But read these passages which you have read. We will continue those passages. కాబట్టి మనం చదివినటువంటి ఈ యొక్క భాగములన్నిటిని కూడా చదవండి. మనం వచ్చే వారం కాక పై వచ్చే వారం దీన్ని కొనసాగిస్తాం. One example I give and close. ఒక ఉదాహరణ ఇచ్చి ముగిస్తాను. There was one brother called Dharam Prakash. ఒక సహోదరుడు ఉన్నాడు ధరం ప్రకాష్ అని. He called as Pandit Dharam Prakash. పండిత్ ధరం ప్రకాష్ అని పిలిచేవారు. I don't know whether you heard or not or read about him. There is a testimony. You can get it from GLS. You can sell through your book room. కాబట్టి I recommend that book. మీరు విన్నారో లేదో చదివారో లేదో నాకైతే తెలియదు, కానీ ధరం ప్రకాశ్ పండిత్ ధరం ప్రకాష్ యొక్క సాక్ష్యం కూడా అందుబాటులో ఉన్నది. కాబట్టి మీ అందరూ కూడా ఆ పుస్తకం చదువుకొని తీసుకొని చదవాలని మాత్రం నేను మిమ్మల్ని కోరుతున్నాను. He is from Pushkaram in Rajasthan. Rajasthan lo Pushkaram nunchi ayina unnatundi vaadu. It's a very religious center. Are chusi entha mataparamaina kendram adi. He is from a Pandit family. Ayina Pandit kutumbal nunchi vachinaadu. Mahatma Gandhi, Nehru, all those leaders used to stay in their homes. Mari Mahatma Gandhi, మరి జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు ఆయన యొక్క ఇంటిలో ఉండేవారు. Somehow he came into contact with brother Bhak Singh in Ahmedabad during holy convocation in one year. ఒక సంవత్సరమున పరిశుద్ధ సమాజ కూడికల యొక్క సమయంలో ఏదో రీతిగా మరి ఈ యొక్క సహోదరుడు ధర్మ ప్రకాష్ గారు సౌడ్ భక్ సింగ్ గారితో ఆ రీతిగా సంభాషించినారు. He was the general secretary of Congress party during Indira Gandhi period. ఇందిరా గాంధీ యొక్క ఏలుతున్నటువంటి ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క జనరల్ సెక్రటరీగా ఈయన ఉన్నాడు. He was the రాజ్యసభ మెంబర్. అంతేకాదు రాజ్యసభ మెంబర్ గా కూడా ఉన్నాడు. అహ్మదాబాద్ వాస్ పాసింగ్ త్రూ అవర్ బేర్షేబ్ అసెంబ్లీ డ్యూరింగ్ ఆల్ ఇండియా హోలీ కాన్వకేషన్. అహ్మదాబాద్ లో ఆ యొక్క పరిశుద్ధ సమాజ కూడికలు జరుగుతున్నటువంటి ఆ యొక్క సమయంలో అక్కడ ఉన్నటువంటి మన సంఘం గుండా ఆయన దాటి వెళ్తున్నాడు. Having heard that voice, he was attracted to go inside. ఆ స్వరాన్ని విని మరి లోపలికి వెళ్ళాలని ఆకర్షించబడ్డాడు. Searching for peace. సమాధానం కొరకు వెతుకుతున్నాడు. Very wealthy man. మరి చూస్తే ఎంతో ఆస్తిపరుడు. And very knowledgeable man. ఎంతో జ్ఞానం కలిగిన తెలివి కలిగిన వాడు. Influential man. ఎంతో ప్రభావం చూపించే వ్యక్తి. No peace. సమాధానం లేదు. He was a wife beater. చూస్తే భార్య ఆయన కొడుతూ వచ్చేది. భార్యను కొట్టేటోడు. క్షమించండి, భార్యను కొడితే కొట్టేవాడు. అట్లా కూడా ఉన్నారులే భార్యలు కొట్టే భార్యగా కూడా ఉన్నారు. వాళ్ళ సంఘటన కూడా చెప్తాను నేను. భార్యలు కూడా భర్తలను కొట్టేటోళ్ళు ఉన్నారు. So anyway, he was beating his wife. మరి ఆయన చూస్తే తన భార్యను కొడితేవాడు. షూ తో తన్నేవాడు అంట. షూ తో తన్నేవాడు అంట. ఆమె షూ పాలిష్ చేయాలా, సాక్స్ వేయాలా, అన్ని పెట్టాలా, తన్నేవాడు అంట. ఇష్టం వచ్చినట్టు లైక్ షీస్ టు బ్లీడ్. కాబట్టి ఆమె షూ ఆయన యొక్క షూని పాలిష్ చేయాలి, అన్ని చేసి అన్ని చేసినా కూడా మరి రక్తం గారే తట్టుకుట్టేవాడు అంట. Such a man was born again. అటువంటి వ్యక్తి తిరిగి జన్మించినాడు. హౌ? ఏ రీతిగా? వైఫ్ ఇన్ఫ్లుయెన్స్. భార్య యొక్క ప్రభావం. Wife believed in the Lord Jesus. Bariya prabhu yesu christ var nammindi. So she bore everything. Ame samastanni kummarinchindi. His kicks, his beating, everything, insult, everything she bore. Mari ayana kottadam kottina karralu gaani lethe avamanam gaani ninda gaani annitini kuda sahinchindi. That has led him to this holy convocation. Adi ee vyaktini ee parishuddha samaja koodukallaloki vachetattlu chesindi. I met him, I saw him. నేను ఆయన కలుసుకున్నాను అని చూసినాను కూడా. ఇన్ హెబ్రోన్ ఆల్సో కపుల్ ఆఫ్ టైమ్స్. కొన్ని చాలా సార్లు హెబ్రోన్ కూడా వచ్చిన. రీసెంట్లీ హి వాస్ ప్రమోటెడ్ గాడ్స్ ప్రెసెన్స్. ఈ మధ్య కాలంలోనే దేవుని యొక్క సన్నిధిలోనికి ఆయన మరి మహిమలోకి పిలువబడ్డాడు. ఫర్ హిస్ సాల్వేషన్ హూ హంబుల్ హిస్ వైఫ్ హంబుల్డ్. ఆయన రక్షణ నిమిత్తమై ఎవరు తగ్గించుకొని దీనత్వం కలిగి ఉన్నారంటే తన భార్య. త్రూ హర్ చేంజ్ కన్వర్సేషన్ ఆమె యొక్క సత్ప్రవర్తనను బట్టి దిస్ మ్యాన్ వాస్ అట్రాక్టెడ్ టు జీసస్ క్రైస్ట్ ద హోలీ కన్వర్సేషన్ అండ్ రెస్పాండ్ అగైన్. ఈ మనుషుడు మరి పరిశుద్ధ సమాజ కొడుకుల్లో ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఆకర్షించబడ్డాడు. ఆ పరిశుద్ధ సమాజ కొడుకుల్లో తిరిగి జన్మించాడు. He relinquished all his political positions and wealth and everything, became an evangelist. కాబట్టి ఆయన తన కలిగినటువంటి రాజకీయపరమైనటువంటి స్థానాన్ని గాని లేకపోతే ఆస్తి ఐశ్వర్యం గాని లేకపోతే ఆ యొక్క స్థాయిలు గాని అన్ని కూడా ఇష్టపూర్వకం వదిలేసి స్వార్థికుడు అయిపోయినాడు. సో సిస్టర్స్, త్రూ యువర్ హ్యూమిలిటీ యూ కెన్ గెయిన్ పీపుల్. You can build the kingdom of God, build churches, build your families. సహోదరులారా, మీ యొక్క దీనత్వాన్ని బట్టి, మీ తగ్గింపును బట్టి మీరు ఆత్మలను సంపాదించవచ్చు, సంఘాన్ని కట్టవచ్చు, మరి ఎంతో అదే కదా సమాజాన్ని కట్టవచ్చు. Bestow your utmost on your internal character of humility and meekness than outside adornment. కాబట్టి బాహాటముగా బాహ్యముగా ఉన్నటువంటి అలంకారణ కంటే కూడా ఆంతరంగికంగా కలిగినటువంటి తగ్గింపు, దీనత్వము, సాత్వికమైనటువంటి ఈ యొక్క గుణాలు అనేటువంటి ఎంతో శ్రేష్టమైనది. అది దేవుని ముందు ఎంతో గొప్ప వెలగాది, ఆ యొక్క గొప్ప బహుమానంగా వరంగా ఉంటుంది. సో గో ఆఫ్టర్ దీస్ థింగ్స్, రన్ ఆఫ్టర్ దీస్ థింగ్స్. వీటి వరకు వెళదాం, వీటి వరకు పరిగెడదాం.
Shall we pray?